ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వరకు ప్రతి ఒక్కరికి నెలకు 1500 వాళ్ళ అకౌంట్ లో పోయేటగా ఈ కార్యక్రమంలో మనం చేపట్టాం ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం ఒకవేళ ముగ్గురు మహిళలు ఉంటే ముగ్గురు కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనివల్ల ప్రతి ఒక్క మహిళ ఇండిపెండెంట్ గా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వస్తుంది తల్లికి వందనం ప్రతి విద్యార్థికి విద్యార్థినికి సంవత్సరానికి 15000 రూపాయలు నో కట్టింగ్స్ ఒకరు ఉంటే ఇద్దరు ఉంటే డిస్క్రిమినేషన్ పెట్టే పరిస్థితి వచ్చారు అట్లా కాకుండా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 రూపాయలు ఇచ్చి వాళ్ళు చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కొన్ని అన్న కాపీ కొట్టకుండా చేస్తే మేము బాయ్ బాయ్ బాబు అని చెప్పి ఎప్పుడో పెట్టాం ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి మా ఎన్ని కాపీ కొడతారు మేనిఫెస్టో మాదే డైలాగులు మాయే ఏంది ఇది మా జగన్ సార్ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు చంద్రబాబు 600 అబద్ధపు హామీలు ఇది పాత డైలాగే 600 అబద్ధపు హామీలు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు జగన్ సార్ ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు కదా దాంట్లో 90% అమలు చేసినాడు ప్రతి ఇంటి దగ్గరికి పోయి మేమే అడుగుతున్నాం ఏమ్మా మీకు పథకాలు వచ్చినాయా లేదా మేమిచ్చిన మేనిఫెస్టోని నెరవేర్చినామా లేదా అని మేమే ప్రతి గడప తిరిగి అడుగుతున్నాం ఈరోజు రేపు జగన్ సార్ ఒక ప్లీనరీ సమావేశంలోనో ఒక బహిరంగ సభలోనో లేదా మీలాగా విలేకరులు వస్తే ఒక ప్రెస్ మీట్లోనో వచ్చి అమ్మ ఒడి డబ్బులు పెంచుతానో రైతు భరోసా డబ్బులు పెంచుతానో లేదా పెన్షన్ డబ్బులు పెంచుతానో లేకుంటే రానున్న రోజులలో ఆర్థిక వ్యవస్థను చూసుకొని ఏదైనా రుణమాఫీ లాంటి అంటే ఏం ప్రకటిస్తారో తెలియదు కానీ జగన్ సార్ ఒక ఐడియాతో వచ్చి నాకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఈ రకంగా నేను డెవలప్మెంట్ చేస్తానో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో ఇండస్ట్రీస్ తెస్తానో జగన్ సార్ నోటి నుంచి ఒక మాట వస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటు వేసే పరిస్థితుల్లో ఉండారు తప్ప చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అరిసి గీ పెట్టుకున్నా మీకు రోగం లేకున్నా వైద్యం చేస్తా అని చెప్పినా పిల్లలు చదవకున్నా ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తా అని చెప్పినా ఇంకా లాస్ట్కు ఆయన ఏ రకంగా చెప్తాడ్రా అంటే చెప్పకూడదు లేకుని బాగుండు అంటే ఇటువంటి అబద్ధపు హామీలను నమ్మి మోసపోయే పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అన్ని గమనిస్తారన్న అంటే 40-50 ఏళ్లలో సంపాదించిన ఆస్తుల్ని గన్ చూపించి రాయం చేసుకోవడం ఇది సైకో ముఖ్యమంత్రితో ప్రారంభమైంది అక్కడి నుంచి వాళ్ళ నాయకులతో ప్రారంభమైంది అక్కడి నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు వెళ్ళింది ఊరికొక సైకో తయారయ్యాడు సైకో తయారై ఎవరికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి మనం ఎవరం కూడా ఒకసారి ఆలోచిస్తే నెక్స్ట్ మూమెంట్ ఇక్కడి నుంచి పక్కకు పోతే ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్రంలో ఏదో దౌర్జన్యమైన పాలన జరిగిపోతుంది రాక్షసత్వం పెరిగిపోయింది దోపిడీలు పెరిగిపోయినాయి హత్యలు పెరిగిపోయినాయి ఇన్ని చెప్తారన్న హత్యా రాజకీయాలను పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఫ్యాక్షన్ లీడర్లు ఎంతమంది ఫ్యాక్షన్ హత్యలు ఈరోజు ఒకటే మాట చెప్తానన్న పెద్ద పెద్ద లీడర్లకు అందరికీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చడంలే అంటే ప్రజలు అనేవాళ్ళు ఆ నాయకుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని సార్ మాకు పని చేసి పెట్టండి సార్ అని ఇన్నేళ్ళు అడుక్కుంటా అయినారు కానీ ఈరోజు ప్రజలు అనేవాళ్ళు ఏ ఒక్క నాయకుడి దగ్గరికి పోకపోయినా వాళ్ళ పనులు అవుతున్నాయి కాబట్టి ప్రజలు మా దగ్గరికి రావడం లేదే మా ఇళ్ళకాడికి రావడం లేదే మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం లేదే అనే బాధ తట్టుకోలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప అంత రాక్షస పాలన అనేది జరిగితే గాన వాళ్ళేం పొత్తులు గత్తులు కాదు ప్రజలే దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు ఏ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు ఏంది ఎలక్షనే కదా ఆ ఎలక్షన్లో వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మేమైతే కానీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2024 ఎలక్షన్స్ ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు ఏ రకంగా ఉండబోతుందిరా అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకొని పోయే విధంగా ఉంది భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పాలసీల వల్ల దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాడు మీ అందరికి ఆయుధాలు ఇచ్చా బ్రహ్మాండమైన ఆయుధాలు ఇచ్చాం మామూలు ఆయుధాలు కాదు మీరు ఎంత దూసకపోతే అంత దూసకపోయే ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు యుద్ధం మీ చేతుల్లో ఉంది నడిపించేది మేమే మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి యుద్ధాన్ని మీకు వదిలిపెట్టామని అటు ఇటు పోతామంటూ కుదరదు తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ గైడ్ చేస్తూనే ఉంటాం వాచ్ చేస్తూనే ఉంటాం ఈ రోజుటి నుంచి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది కౌరవుల వద జరగాలి అసెంబ్లీ గౌరవ సభగా అసెంబ్లీని తయారు చేయాలి
క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళా అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. మేము వారవం చేయడం చెప్తాను, మేము పక్కా గెలుస్తాము. ఎందుకు గెలుస్తాం అనే దానికి మీరు కూడా ఒక ఆలోచన చేసుకుంటే కానీ ఏ విలేజ్కైనా పోదాం, స్టేట్లో ఏ విలేజ్కైనా పోదాం. ఆ విలేజ్కి సంక్షేమం రూపకంగా కానీ అభివృద్ధి రూపకంగా కానీ ఎంత డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పబ్లిక్ బెనిఫిట్ అయినారు, ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత బెనిఫిట్ అయినారు అనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకుంటే, తేడా గమనిస్తే దాన్ని బట్టి మీరే చెప్తారు. మంచి చేసినాము, ప్రజలకు లబ్ధి చేకూర్చినామనే ఒక నమ్మకంతోనే ఈరోజు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. గెలిచడం కూడా ఒక ఏదో స్లైట్ మార్జిన్ కాదు, వీఆర్ విన్నింగ్ విత్ ఏ హ్యూజ్ మార్జిన్. దీనిపైన ఏం డోకా అవసరం లేదు. ఈ రానున్న రోజుల్లో ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడే ప్రతిపక్షాలైనా ప్రతిపక్ష నాయకులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు కుప్పంలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, లోకేష్ మంగళగిరిలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, పవన్ కళ్యాణ్ అసలు నిలబడతాడా లేదో క్లారిటీ లేదు. కాబట్టి ఫస్ట్ దీనిపైన క్లారిటీ తెచ్చుకునే తర్వాత మీరు మేము గెలుస్తామా లేదా అని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఎంతో దూరం కాదు, మంగళగిరికి ఒకసారి పోండి, అంతా కలిపితే మీకు ఒక 20-30 కిలోమీటర్లు కూడా రాదు. మంగళగిరికి 22,000 పట్టాలు ఇచ్చినాడు, 300 కోట్లు 400 కోట్లతో అభివృద్ధి చేసినాడు. అక్కడ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో మొన్న గెలిపించుకున్నాడు లోకేష్ పైన, రానున్న ఎన్నికల్లో ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. మంగళగిరి పరిస్థితి ఏందో చూసుకోకుండా లోకేష్కి కూడా ఒక మాట చెప్తానన్న, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినోడి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతాడు నారా లోకేష్ కూడా.